దయచేసి వేదిక మీద అభ్యర్థి ఈరోజు జీడిమెట్ల డివిజన్ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బండి లలిత గారిని మరి ఇక్కడ కార్పొరేట్ అభ్యర్థిగా నియమించడం జరిగింది. అదేవిధంగా మరి గత వారం 10 రోజులైంది ప్రచారం జరుగుతుంది. జీడిమెట్ల డివిజన్ సంబంధించిన కార్యకర్తలు నాయకులు శ్రేయోభిలాష్ అందరూ కూడా కాంగ్రెస్ పార్టీని కాపాడే దిశలో బండి లలిత గారిని గెలిపించే దిశలో మరి వారం 10 రోజులు కష్టపడతారు. మరి అదేవిధంగా ఇంకా 6-7 రోజులు రాత్రి మవాళ్ళు కష్టపడి మరి టిఆర్ఎస్ నాయకులు డబ్బుల సంచులు తీసుకొని వస్తారు. ఒకరొకరికి 4 కోట్లు ఇచ్చినట్ట ఒక్కొక్క కార్పొరేటర్కు మరి 4 కోట్లు ఇచ్చిన చెప్పుకోవడం జరుగుతుంది. ఆ డబ్బంతా కూడా మన డబ్బే. మరి ఇప్పుడు 4 రోజులలో ఆ డబ్బు తీసుకొని వస్తే ఆ డబ్బు తీసుకొని కూడా చెయ్యి గుర్తుకు ఓటు వేస్తారని చెప్పి నేను మీతో మనవి చేస్తూ ఉన్నాను. మీ యొక్క బస్తీలలో అరుగుల మీద కూర్చొని చర్చ చేసుకోండి. ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు నాయకుల పనితీరు ఎట్లుండే ఈ కుద్దుల్లాపూర్లో, ఇప్పుడున్న నాయకుల పనితీరు ఎట్లుంది మీరు ఆలోచన చేయవలసిన అవసరం ఉంది. అదేవిధంగా ఇప్పుడు సమయం చాలా కాలక్రమైంది, ఇంకా 2 మీటింగ్లు ఉన్నాయి. బండి అన్నా బండి సీను మాట్లాడు ఒక నిమిషం అన్నా బండి సీను మాట్లాడండి బండి సీను మాట్లాడండి. నమస్కారము అన్నలారా అక్కలారా, నేను ఇప్పుడు మన స్టార్ క్యాంపెయిన్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మల్కాజ్గిరి పార్లమెంట్ మీ అభిమాన నాయకుడు రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతారు. అరే నాయన, ఇది సీఎం ఎన్నికలు కాదురా నాయన, కార్పొరేటర్ ఎన్నికలు జరు ఉన్నారు. అసలే సీను పర్సన్లు ఉన్నాడు. బండి లలితమ్మ మాట్లాడినాక నాకు గట్టిగా నమ్మకం వచ్చింది. ఇక మా సీను పని లలితమ్మ హ్యాండ్ బ్యాగ్ మోసుడే. ఈరోజు జీడిమెట్ల కార్పొరేటర్గా మీ అభిమాన నాయకుడు కూన శ్రీశైలం గౌడన్న మొదటి నుంచి పార్టీ జెండా మోసి కష్టపడ్డ బండి సీను సతీమణికి బండి లలితమ్మను ఈరోజు జీడిమెట్ల కార్పొరేటర్గా ఎన్నికలలో నిలబెట్టడం జరిగింది. ఇవాళ ఈ ఎన్నికల ద్వారా మన బస్తీలో మన గల్లీలో మన కాలనీలో మన ఇండ్ల మధ్యలో ఉన్న మోరీలు కానీ డ్రైనేజీలు కానీ నీళ్ల సమస్య, నల్ల సమస్య, కరెంటు సమస్య, మన మోరీల సమస్యలు, ఇంటి బిల్లు, కరెంటు బిల్లు, అదేవిధంగా ఆస్తి పన్ను అడ్డగోలుగా మనకేస్తే మన కోసం మాట్లాడేటోళ్ళు కావాలి. మన గుడి గురించో, మన బడి గురించో, మన బస్తీ గురించో మాట్లాడేటోళ్ళు, మన కోసం కష్టపడేటోళ్ళు, మనం ఎక్కడున్నా మన బస్తీకి గస్తీ కాసే కార్పొరేటర్లను
ఎన్నుకోవాల్సిన అవసరం ఉన్నది. అందుకే ఈరోజు బండి లలితమ్మను మీకు కార్పొరేటర్గా జీడిమెట్ల నుంచి పెట్టడం జరిగింది. మరి నేను ఇవాళ అడుగుతున్నా, ఈ చుట్టుముట్ట అన్నీ కూడా ఒక్కరి చేతుల్లో ఉన్నాయి. ఎమ్మెల్యే లాలే, కార్పొరేటర్ వాళ్ళే, కౌన్సిలర్ లాలే, అన్ని వాళ్ళ చేతుల్లో ఉన్నాయి. పదేండ్ల నుంచి రాజ్యం వాళ్ళ చేతుల్లో ఉంది. శ్రీశైలం అన్న మనకు పోలీస్ హౌసింగ్ బోర్డు చైర్మన్గా ఉన్నప్పుడు, అదేవిధంగా ఎమ్మెల్యే ఉన్నప్పుడు చేసిన అభివృద్ధిని, ఇవాళ ఈ ఎమ్మెల్యేలు వీళ్ళు చేసిన అభివృద్ధిని ఒక్కసారి బేరీజు వేసుకొని చూడండి. గతంలో కాంగ్రెస్ ఉన్నప్పుడు ఎన్ని వందల కోట్ల రూపాయల నిధులు తెచ్చి గల్లీలలో రోడ్లు కానీ, మోరీలు కానీ, నీళ్లు కానీ, నల్ల సమస్యలు ఎట్లా పరిష్కరించినాయి? ఇవే కాదు, ఫ్యాక్స్ సాగర్లో 100 కోట్ల రూపాయలు తీసుకొచ్చి అక్కడ పనులు చేసి అక్కడ పక్క ఊర్లోళ్ళు చేపలు పట్టుకునే పరిస్థితి ఒక మంచి కల్పిస్తే, ఇవాళ మంత్రి మల్లారెడ్డి దాన్ని కబ్జా పెట్టుకొని కట్టి ఇవాళ అక్కడ ఇండ్లన్నీ మునిగిపోయడానికి కారణమైన సంగతి మీకందరికీ తెలుసు కదా. ఇవాళ అదే కాదు, ఇక్కడ ఉన్నోళ్ళందరూ 90% కంపెనీలలో పనిచేస్తారు. మరి కరోనా వచ్చినప్పుడు కంపెనీలు బంద్ అయితే, ఉపాధి లేక, ఉద్యోగం లేక, ఇల్లు నడవడానికి కష్టంగా ఉన్నప్పుడు పేదవాళ్ళను ఆదుకోవాల్సిన ప్రభుత్వం ఒక్కరోజు కూడా మన దిక్కు మళ్ళీ చూడలేదు. కానీ ప్రభుత్వం ఏం చేసిందయ్యా, మన కరెంటు బిల్లు 500-600 వచ్చేదాన్ని 3 నెలలది కలిపి మొత్తం ఒకేసారి లెక్క కట్టి 2,000 నుంచి 3,000 రూపాయలు మన పేదోళ్ళ దగ్గర గుంజుకున్నది. ఇది వాస్తవమా కాదా మీరు ఆలోచన చేయండి. ఇవాళ ఉద్యోగం లేకుండా ఇంటి దగ్గర ఉన్న మనం ఇంటి పన్ను ఎట్లా కడతాం, కరెంటు బిల్లు ఎట్లా కడతాం, నల్ల బిల్లు ఎట్లా కడతాం, పాల పైసలు ఎట్లిస్తాం? ప్రభుత్వం ఆదుకోకపోతే పేదోడు ఎట్లా బతుకుతాడో ఒక్కసారి ఆలోచన చేయండి. 2,00,000 కోట్ల రూపాయలు సంవత్సరానికి ఆదాయం వచ్చే కేసీఆర్, 20,00,000 కోట్ల రూపాయలు ఆదాయం వచ్చే నరేంద్ర మోడీ ఈ పేదోళ్ళ దగ్గరికి రాలే, పేదోళ్ళని పట్టించుకోలే. కరోనా వచ్చి సస్తుంటే దావఖానలు అడిగేటోడు లేడు, దావఖానకు పోయినోడు మళ్ళా ఇంటికి వచ్చినోడు లేడు. ఈ పరిస్థితి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఉంది. అదెంత పోయింది, ఏదో పని చేసుకుందాం అనే టైంకి మన కాలం బాలేక పెన్న మీద నుంచి పొయ్యిల పడ్డట్టు వరదొచ్చింది. ఈ వరదలో బురదలో మనం కూరుకుపోతుంటే పేదోళ్ళ కోసం నీళ్లలో మునిగిన ప్రతి ఇంటికి 50,000 రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలి, ఇల్లు దెబ్బతింటే 2.5 ఇవ్వాలి, ఇల్లు మొత్తం కూలిపోతే 5,00,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి నేను, శ్రీశైలం అన్న, కాంగ్రెస్ వాళ్ళందరం మేము కొట్లాడినాం. కొట్లాడితే ప్రభుత్వం దిగొచ్చి 10,000 రూపాయలు ఇస్తామన్నది. సరే, పేదోళ్ళకి 10,000 ఇచ్చిన సన్నీళ్ళకి వేడినీళ్ళు తోడైతాయని నేను అనుకున్నా. నేను అడుగుతున్నా ఇక్కడ ఉన్నోళ్ళకు, మీకందరికి 10,000 రూపాయలు వచ్చినాయా? ఇక్కడ ఉన్న వాళ్ళకి ఎవరికైనా 10,000 వచ్చినాయా? డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చిందా? మీ ఇంట్లో ప్రభుత్వ ఉద్యోగం వచ్చిందా? మీ నల్ల బిల్లు రద్దయిందా? మీ కరెంటు బిల్లు రద్దయిందా? మీ ఇంటి పన్ను రద్దయిందా? మీ బస్తీలో కొత్త రోడ్డు వచ్చిందా? మీకేమైనా మోరీలు కట్టిండ్రా? మరి ఏమి చేయని సన్నాసులు ఎట్లొచ్చి మనల్ని ఓటు వేయమని అడుగుతారు? నేను ఒక్కటే మాట అడగదలుచుకున్నా, మిత్రుడు వివేకానంద నాకు బాగా తెలిసినోడే, ఆయన చేతులు ఏంది లేదు, లాఠీ లేని హోంగార్డ్ లాక్క. కానీ ఆయన పోయి వాళ్ళ ముఖ్య వాళ్ళ మున్సిపల్ శాఖ మంత్రిని అడగాలి, 11 నెలలు పేదోళ్ళు కష్టాలలో ఉంటే ఏకాయన కూడా ఇవ్వనోడు ఎట్లొచ్చి ఓటు అడుగుతాడని నేను ఈ సందర్భంగా అడుగుతున్నా. ఇవాళ పేదోళ్ళను మీరు అనుకుంటున్నాం హాఫ్ ఫుల్లో ఇస్తాం, 1,000, 2,000 ఇస్తాం, ఓటు వేయించుకుంటామని. ఇవాళ మరి మా వాళ్ళంతా నా దిక్కు చూస్తారు, నువ్వు పేదోళ్ళను బండి సేనుకు టికెట్ ఇచ్చినావు సార్, మరి మా పరిస్థితి ఏందని. నేను ఒకటే చెప్పదలుచుకున్నామ్మా, మీరు వాళ్ళు తెస్తారు, తెచ్చింది ఇచ్చింది తీసుకోండి, తెచ్చింది కూడా తీసుకోండి, కీసలాలు ఏమనుంటే అది కూడా తీసుకోండి, అంగిలాగు బాగుంటే అది కూడా ఇడిపించుకోండి. ఇడిపించుకున్న తర్వాత కారోడు కమలం పువ్వోడు, ఓనికి ఢిల్లీలో ప్రభుత్వం ఉంది, ఇంకోనికి రాష్ట్రంలో ప్రభుత్వం ఉంది, మందిని ఉంచిన సొమ్ము మస్తుగా ఉంది, లారీల కొద్దీ ఉన్నది, తీసుకొస్తారు, ఇచ్చిందంతా తీసుకోండి. ఏది వద్దనుకుంది, వద్దుపో మేము సిరిశైలం అన్న కోటేస్తాం లేకపోతే రేవంత్ రెడ్డి సార్ కోటేస్తామంటే ఇక మీ మీద కక్ష పెంచుకుంటారు కాబట్టి ఏం చెప్పకుండ్రి, మంచిగా నవ్వుండ్రి, మంచినీళ్ళు ఇవ్వండి, ఫ్యాన్ వేయండి, మొత్తం అంతా తీసుకోరి, తీసుకున్న తర్వాత తూర్పుకు తిరిగి దండం పెట్టమని చెప్పి సలాకి పొయ్యిలో పెట్టి ఎర్ర కాలువుండ్రి.
ఏం చేస్తారక్క? సలాకి పొయ్యిలో పెట్టి ఎర్ర కాల్వాలి, కాల్చి తూర్పు తిరిగి దండం పెట్టమని చెప్పి పిర్రల మీద రెండు వాతలు పెట్టుకుని ఇన్నాళ్ళు మనం కష్టాలలో ఉన్నప్పుడు రానోడు, మనం సచ్చినమా బతికినమా అని చూడనోడు, ఇవాళ మన ఓటు ఉందని చెప్పి ఓటు వేయించుకొని వచ్చిండు. కాబట్టే ఇవాళ అన్ని ఆలోచన చేసి ఒక మంచి నిర్ణయం తీసుకోండి. మీరందరూ నా కొట్లాటం చూసి, నా పోరాటాన్ని చూసి, ఈ ప్రభుత్వం నా మీద పెట్టే అక్రమ కేసులను చూసి కొట్లాడేటోడు ఉండాలి, ప్రశ్నించే గొంతు ఉండాలని గల్లీ నుంచి నన్ను ఢిల్లీకి పంపించిండు. మరి ఢిల్లీలో అయితే నేను కొట్లాడుతున్నా, ఈ గల్లీలో మున్సిపాలిటీలో కొట్లాడాలంటే నాకు ఒక 25-30 మంది కార్పొరేటర్లను ఇవ్వండి, మీ సమస్యలు తెలిసిన వాళ్ళని ఇవ్వండి, మీ బస్తీలు తిరిగేటోళ్ళని ఇవ్వండి. వాళ్ళు మీ బస్తీలు తిరిగి ప్రతి ఇంటికి వచ్చి ప్రతి తలుపు తట్టి ప్రతి గుండెను తట్టి మీ కష్టాలు ఏమున్నాయో రాసుకొని వస్తే నేను కొట్లాడతా. మున్సిపాలిటీలో ఎవడున్నా ఎంతటోడున్నా అంగి పడతా, వంగ పెడతా, 4 గుద్దిపిస్తా లలితమ్మతోటి మీ పనులని చెప్పించే బాధ్యత నాది. మీరు కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడాల్సిందిగా కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా. జై కాంగ్రెస్! దా వెనకాల మా అక్కలు కూడా అనాలి, మీ 10,000 రావాలనా? మీ డబల్ బెడ్రూమ్ ఇండ్లు కావాలంటే చేతులు పైకెత్తి పిడికిలు బిగించుర్రి. అందరు ఎత్తాలి, ఒక్క సేవ వాళ్ళు ఒక్క సేవ ఎత్తాలి, రెండో సేవ ఉంటే రెండో సేవ కూడా ఎత్తాలి. శ్రీశైలం అన్నకు ఒకటే ఉంది, ఒకటి కట్టు కట్టారు కాబట్టి ఒకటే ఎత్తుతాడు, మీరేం అనుకోవద్దు. జై కాంగ్రెస్! జై కాంగ్రెస్! హస్తం గుర్తుకే, హస్తం గుర్తుకే. ధన్యవాదాలు మిత్రులారా. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.